కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. జకాత్ చెల్లించండి అంటాడు. జకాత్ ఆరాధన ద్వారా మీలో దాతృత్వ గుణం ఏర్పడుతుంది, పేదరికం దూరమవుతుంది, మీరు పిసినార్తనం అనేటువంటి దుర్గుణం నుంచి బయటపడతారు. తద్వారా మీలో మంచి సుగుణాలు అలవడమే కాకుండా దీని ద్వారా అల్లా ప్రసన్నత మీరు పొందుతారు అనే విషయాన్ని చెప్తాడు. అలాగే ఈ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపవాసాలు రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున నమాజులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో తూర్పు వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఉన్నారు. సార్ చెప్పండి, అంతకుముందు కనీసం ముస్లింలకి పదవులు కూడా లేవు, ఆంధ్రప్రదేశ్లో యువ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముస్లింలు అందరూ కూడా తొలిసారిగా రంజాన్ పండుగ కరోనా తర్వాత చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరి సోదరి మందులకి అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబ ఒక ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళందరి పరిస్థితి బట్టి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి అని చెప్పని ప్రతి చోట గారు నా మైనార్టీ సోదరులు సోదరి మనులు అని చెప్పని దమ్ముగా ధైర్యంగా ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి చెప్పగలంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అనేక మంది ప్రభుత్వాలు మనం చూసాం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గారు మైనార్టీ సోదరుల్ని మోసం చేసే విధంగా ఏదైతే మాటలు కానివ్వండి చేతలు కానీ మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈరోజు వాళ్ళ గెలిచిన ఎమ్మెల్యే ఒక్కళ్ళకి గర మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపరిచి ఎవరికి గర ఎటువంటి ఒక స్థానం కల్పించకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో డిప్యూటీ సీఎంగా అవకాశం కానివ్వండి, ఎమ్మెల్సీ స్పీకర్గా అవకాశం ఇస్తాం కానివ్వండి, ఎంతో మందికి ఎమ్మెల్సీలు ఇస్తాం కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ చేస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కరి గర ఈరోజు కార్పొరేషన్లుగా కార్పొరేటర్లుగా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా చైర్మన్గా అవకాశం ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ఆ విధంగా పనిచేశారు, ఆయన ఆ విధంగా అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు గారు జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ఉండాలి, ఆయన ప్రభుత్వం కలకాలం ఉండాలని చెప్పిన ప్రతి ఒక్క మైనార్టీ సోదరు అల్లాన్ గారు ప్రార్థిస్తాం గారు జరుగుతుంది సందర్భంగా. మొత్తమే కూడాను మీ గెటప్ చాలా బాగుంది, ముస్లింలు అందరూ కూడా జోష్ మీద ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో ముస్లింలకి గతంలో నాన్నగారు కూడాను చాలా ఈద్గా విషయంలో కానీ సహాయం చేశారు. ఎలా ఉంది రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం? విజయవాడ నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే పాతగా ఉన్న కంకిపల్లి నియోజకవర్గంలో నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మైనార్టీ సోదరులకి అనేక విధాలుగా అండగా ఉంటూ మసీద్ నిర్మాణంలో ఈద్గా నిర్మాణంలో వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబాలకు కానీ మా కుటుంబంగా వాళ్ళందరూ గారు భావించి ఈరోజు అదే ప్రేమ ఆప్యాయత ఈరోజు నెహ్రూ గారు లేకపోయినా మా వేరే అదే విధంగా చూపించి ఎవరైతే ఆయన మనుషులు ఉన్నారో ఆయన సన్నిహితులు ఉన్నారో మైనార్టీ వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ గారు అవినాష్ మా కొరకు మా బిడ్డ అని చెప్పిన విధంగా మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తున్నారు. ఆ ఒక ఏ విధంగా అయితే అది మా మీద నమ్మకం ఉందో ఏ విధంగా అయితే మా మీద ప్రేమ ఉందో ఆ ప్రేమని నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు మేమందరం గారు వాళ్ళ బిడ్డలం వాళ్ళ సహచరులం వాళ్ళ మనుషులు అని చెప్పిన సందర్భంగా చెప్తూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము అందగొంటామని సందర్భంగా చెప్తాం. మొత్తమే కూడాను తూర్పు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడాను ప్రజలు పెద్ద ఎత్తున అటు ముస్లింలందరూ కూడాను రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. మనతో ఎమ్మెల్యే విష్ణు గారు ఉన్నారు. ఈరోజు రంజాన్ మాసం, పెద్ద ఎత్తున ప్రభుత్వం గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు నగరంలో 5-6 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీలు అంటే మా ప్రభుత్వానికి ఎరలేని ప్రేమ కాబట్టి ఈ మైనార్టీలకు సంబంధించి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు 4% రిజర్వేషన్, రాజశేఖర్ గారు 4% రిజర్వేషను, ఈయన డిప్యూటీ సీఎం ఇవ్వటము, వారికి సమస్యలు పరిష్కరించుకోవడానికి క్యాబినెట్లో పెద్ద ఎత్తున చోటు కల్పించడము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చోటు కల్పించలేకపోయారు, ఎన్నికలు వస్తున్నాయంటే తీసుకున్నారు. అలాగే స్థితిగతులు, జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, విద్య వైద్య రంగాల్లో అందరికీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఈ సైతాన్ని తరిమి కొట్టండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. క్యాన్సర్ గడ్డ కానీ, దరిద్రం కానీ, దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ కానీ, అలాగే సైతాన్ కానీ ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తమే కూడాను ధూమ్ధామ్గా రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ని విజయవాడ మొత్తం కూడాను ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించుకున్నారు. అయితే మైనార్టీలతో పాటు ఈసారి హిందువులు కూడా ఎవరైతే స్థానిక శాసనసభ్యులు కానీ వైసీపీ ఇన్ఛార్జీలు ఉంటారో వారందరూ కూడా వచ్చి ముస్లింలకి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కంటే భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం పదవి కానీ, అలాగే డిప్యూటీ శాసన మండలి పదవి కానీ, అలాగే ఎమ్మెల్సీలు కానీ పెద్ద ఎత్తున స్వాతంత్ర వేడుకలు ఏదైతే నిర్వహించుకున్న తర్వాత కూడాను ముస్లింలకి అండగా ఉన్న ఏకైక పార్టీ వైసీపీ
వైసీపీ పార్టీ అని చెప్పి కూడాను ముస్లింలు చాలా సంతోషంగా చెప్తున్నారు. విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం ఐ డ్రీమ్ కోసం.